అది అధికార పార్టీ. అధికార పార్టీ అంటే డబ్బులు చెలవిడ ఖర్చు పెడతారు అనేది ఒకటి ఆల్రెడీ ఉన్నది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా డబ్బులు పెడతారు, స్థానిక సంస్థలలో డబ్బులు పెడతారు అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆర్థికంగా తట్టుకునే శక్తి గల నాయకులు అంటే డివిజన్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా మీ పార్టీలో? చూడండి, ఆర్థికంగా డబ్బులు ఉంటేనే రాజకీయాల్లో పోటీ చేయాలనేది అది పాత రోజులు. అది చాలా ప్రజలలో కింది స్థాయి నుంచి ప్రజలలో చాలా మార్పు వచ్చింది. మార్పు అనేది చాలా కోరుకుంటున్నారు. ఈ 11 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీరు ఒకసారి వరదలు వస్తే చూడండి, మొత్తం కాలనీలన్నీ ప్రతి డివిజన్లో మొత్తం ఇళ్ళ దగ్గర మొత్తం నిండి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాల సమస్య, కొన్ని 20 ఏళ్ళ సమస్య నుంచి వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ 11కు 11 ఎలిమినాక నేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీ గతంలో గెలిచింది, 2017 జరిగిన ఎలక్షన్లో గెలిచింది. ఈ 11 మంది కార్పొరేటర్ల పనితీరుపై మీ అభిప్రాయం ఏంది? నేను అదే చెప్తున్నానండి, 11 మంది కార్పొరేటర్లు వాళ్ళ సొంత స్వలాభం కోసము వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారే తప్ప, నిజంగా కూడా డివిజన్లో పట్టున్న నాయకుడు కార్పొరేటర్ ఏ ఒక్కరు కూడా లేరు ఈరోజు. వాస్తవానికి మీరు కింది స్థాయిలో చూడండి, కాలనీలో తిరగండి, ప్రజల్లో అడగండి. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత బలం ఏ పార్టీకి లేదు ఎలిమినేషన్ నియోజకవర్గంలో. అది ఒక బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో పనిచేస్తారు కాబట్టి, వారు దృష్టి పెట్టరు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 11 మందికి గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారు మేము అప్పచెప్తాం. మేము రేవంత్ రెడ్డి ఒక ఎల్బీనగర్ నియోజకవర్గం మీద ఎందుకు దృష్టి కేటాయిస్తున్నాడు? లేదు, అన్ని నియోజకవర్గాల మీద దృష్టి పెడుతున్నాడు. ఆయన రాష్ట్రం మొత్తం కూడా తిరిగే వ్యక్తి, రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఆయనకు అందరు అవసరము, అన్ని నియోజకవర్గాలు ఆయనకు అవసరము, అన్నిటిపైన దృష్టి పెడుతున్నాడు ఆయన. వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా అనేది ఉన్నది. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో ఉండాలి అనుకుంటున్నాడు, దేశస్థాయి రాజకీయాలకు ఇప్పుడే వద్దనుకుంటున్నాడు అది ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం, పోటీ చేసి చేయొచ్చు అంటారా? అది ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారిని అడిగితేనే మంచిది, ఎందుకంటే ఆ విషయాలను కూడా మాతో ఎప్పుడు చర్చించలేదు. మీ అభిప్రాయం? మేబీ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడున్నా పోటీ చేసే అవకాశం ఆయనకు ఉంది, భారీ మెజారిటీ గెలిచిన వ్యక్తి ఆయన. ఉంటే ఉండొచ్చు, మేబీ చెప్పలేము.